రాహుల్ ఆర్మీ అని పేజెస్ కొన్ని ఉన్నాయి, అది నిజంగా రాహుల్ ఆర్మీయా? ఈ ఆర్మీలు గిర్మీలు పేర్లు ఏందో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు. గాయత్రి, హాయ్ గాయత్రి, బన్నీ ఐ లవ్ యూ టు. సో వాళ్ళు కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు అందరు కంటెస్టెంట్స్ మీద. అది నిజంగా రాహుల్ ఆర్మీ పేజెస్ అయితే దయచేసి అవి ఆపేయండి, అది కరెక్ట్ కాదు. ఎవరిని హర్ట్ చేసిన, ఇప్పుడు మిమ్మల్ని తిడితే మీరు హర్ట్ అవుతారు కదా, వాళ్ళని తిడితే వాళ్ళు హర్ట్ అవ్వరా? ఎవరైనా హర్ట్ అవుతారు డార్లింగ్, మీకు బాధ అయినప్పుడు వాళ్ళకు కూడా బాధ అవుతుంది. హర్ట్ చేయకండి ప్లీజ్, దయచేసి ఆ మీమ్స్ చేసి ఏం రాదురా. మనం నలుగురు మధ్యలో వాళ్ళ పరువు తీయడం వల్ల మనకేమొస్తుంది చెప్పు? చిచ్చా విన్ అవుతాడా? చిచ్చకు డబ్బులు వస్తే రావు. మనం చేయాల్సింది ఒకటే ఒక పని, ఏంటంటే ఓట్ చేయడం. అందుకనే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఓటు చేయండి, ఓటు చేయండి, ఓటు చేయండి అని. అండ్ ఓటింగ్ మాత్రమే చేయండి. మీరు నిజంగా రాహుల్ సపోర్టర్స్ అయితే ఓటింగ్ మాత్రమే చేయండి. వాళ్ళని వీళ్ళని తిడితే మనకి ఏమీ రాదు. దయచేసి రాహుల్ని అలా అంటే రాహుల్కే బ్యాడ్ ఇది. రాహుల్ ఆర్మీ అని పేజెస్ పేర్లు పెట్టేసి అలా మీరు చేయడం. అండ్ నేను అనుకోవడం ఏంటంటే, నాకు కొంతమంది టచ్లో ఉన్నారు, నేను అనుకోవడం ఏంటంటే రాహుల్ ఆర్మీ నిజంగా రాహుల్ ఆర్మీ పేజెస్ ఏవైతున్నాయో వాళ్ళు అవి చేయట్లేదు. అది ఎవరో రాహుల్ ఆర్మీ అని కావాలని, రాహుల్ని డీగ్రేడ్ చేయడానికి కావాలని, రాహుల్ని తక్కువ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఇంకో విషయం క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు హౌస్లో ఎవరెవరు ఒక స్ట్రాటజీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటి, ఇంకొక ఇప్పుడు రాహుల్ క్లోజ్ ఫ్రెండ్సే రాహుల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అది కూడా స్ట్రాటజీ అయి ఉండొచ్చు. వాళ్ళకి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదు, బట్ అవి కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అండ్ ఒక్కొక్కరు నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు, 1000 ఓట్లు వేసాము, 600 ఓట్లు వేసాము, అది ఇదని. మిస్టర్ ఇన్క్రెడిబుల్స్ 7781, అరే నీ పేరు ఎక్కడ ఉందిరా, ప్లీజ్ కాల్ మై నేమ్ అంటున్నా అక్కడ, నీ పేరు ఎక్కడ ఉంది చెప్పు, నీ పేరే లేదు అందులో. కొందరు అంటున్నారు రాహుల్ని నోరు కొంచెం చూసుకోమనండి, అది ఇది అని. డార్లింగ్, మనకి 1 అవర్ చూపిస్తున్నారు. ఆ 1 అవర్లో వాళ్ళు ఏం చూపిస్తారంటే, ఏదైతే హైలైట్ ఉందో అది చూపిస్తారు, అండ్ మిగతా చాలా చూపించట్లేదు. రాహుల్కి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే, రాహుల్ తిడితే తిడుతున్నట్టు తెలుస్తుంది, వేరే వాళ్ళు తిడితే తిడుతున్నట్టు తెలియట్లేదు. చాలా తెలివిగా ఆడుతున్నారు, ఒక్కొక్కరు ఒకళ్ళు ఆడతారు. సరే, ఇంకా నేను రాహుల్ తిట్టిన దానికి నేను సమర్థించట్లేదు, అండ్ ఐ డోంట్ సపోర్ట్ ఇట్. రాహుల్ ఒకసారి కొంచెం నెగిటివ్గా మాట్లాడినప్పుడు ఐ సో సపోర్ట్ శ్రీముఖి అని నేను ఇదే పేజ్లో పెట్టాను. ఎందుకంటే ఎవరినైనా తిడితే తిట్టే బాబు, నన్ను తిట్టినా నేను బాధపడతాను, ఎవరిని తిట్టినా తప్పు తప్పే. నేను రాహుల్కి ఇది ఫేస్ మీద కూడా చెప్తా. సో రాహుల్ గురించి నాకు పర్సనల్లీ తెలుసు కాబట్టి నేను రాహుల్ని సపోర్ట్ చేస్తున్నాను. అతను చెడ్డోడు కాదు, అండ్ అతను అంత స్ట్రాటజీని ఆడడు. మిగతా వాళ్ళు రాహుల్ ఇలా స్ట్రాటజీలు ఆడుతున్నారు, ఏదో చెప్తున్నా కానీ పిచ్చలైట్. సో డార్లింగ్స్, రాహుల్కి ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి, దర్శిని గడ్డం హలో, అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఐ లవ్ యూ ఆల్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ రాహుల్ ఆల్సో. సో అది. సో ఈరోజు ఓట్ చేయండి, ఇంకా ఎంత టైం ఉంది, చాలా తక్కువ టైం ఉంది, ఓట్ చేయండి. హాయ్ కాజల్, హలో రవి, రవి స్మార్ట్. సరే, కొన్ని కమెంట్స్ అది రిప్లై చేద్దాం అనుకున్నా. హవరి హవరి బాగానే ఉన్నాను రా, అందుకని లైవ్ చేస్తున్నాను నేను. ఏదో అందరూ హలో అంటారు, హవరి అంటారు. దాని తర్వాత రాజేష్ రిప్లై కానీ చెప్తా, అరే మా మా అప్న చిచ్చాయారు, కపన్ కపన్ నైతో కోన్ సపోర్ట్ కడితే, చిచ్చాకు అప్పన్ నై కరేతో కోన్ కడితే అది. సో అదన్నమాట. సో ఓకే డార్లింగ్స్, థ్యాంక్ యూ కిరణ్ కుమార్, థ్యాంక్ యూ. సో అది డార్లింగ్, ఓకే ఇట్స్ టైమ్ టు సే బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే పీపుల్, అండ్ హ్యావ్ ఫన్ బిగ్ బాస్ చూడండి, రాహుల్కి ఓట్ చేయండి, రాహుల్కి సపోర్ట్ చేయండి. అండ్ అందరు మిగతా అందరు కంటెస్టెంట్స్కి, శ్రీముఖికి, బాబా భాస్కర్కి, వితికాకి, శ్రీజ్యోతికి, అలీకి అండ్ వరుణ్కి, అందరికీ నా బెస్ట్ విషెస్. ఎవరెవరు అయితే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారో తప్పకుండా వాళ్ళని సపోర్ట్ చేయండి. రాహుల్ సపోర్టర్స్ ఖచ్చితంగా రాహుల్ని సపోర్ చేయండి, 100% రాహుల్ని సపోర్ట్ చేయండి. ఆర్జే కాజల్, సే సంథింగ్ అబౌట్ హౌ యూ ఫెల్ట్ వెన్ లతా గారు స్పోక్ టు రాహుల్ అబౌట్ దేర్ ఫైట్స్. సీ యాక్చువల్లీ ఏమో, నేను కమెంట్ చేసేంత పెద్దవాళ్ళు కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడారు అనేది వాళ్ళకి తెలుసు, ఎందుకు మాట్లాడారు అనేది జనాలకు తెలుసు. ఓకే, చిన్నపిల్లల్ని చిన్నపిల్లలనే ట్రీట్ చేయాలి, ఏమోలే దాని గురించి డిస్కషనే వేస్ట్. ఆంటీ ఏం చెప్పారు అంటే, సరే ఆంటీ బాధపడుతున్నారని చెప్పారు, దానికి రాహుల్ అట్లా కాదండి, టాస్కుల్లో ఇలా ఉంటుంది,
తర్వాత మేము అంతా మామూలే అని చెప్పాడు. సో రాహుల్ వర్జన్ రాహుల్ చెప్పాడు కాబట్టి దాన్ని మళ్ళీ నేను దాన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ యా, ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ ద గేమ్. సో